ఏకాగ్రం చేసి జపం ద్వారా ధ్యానం ద్వారా ఆ పరమాత్మలోనే ఈ మనస్సుని గనక తిప్పుతూ ఉన్నట్లయితే మళ్ళీ ప్రపంచంలోకి పోకుండా అది అలాగనే ఉంచగలిగినట్లయితే మిగిలినటువంటి వ్యవహారాలన్నింటి మీద విరక్తి కలిగి ఈ ప్రపంచం తన యొక్క దృష్టిలో స్వప్న తుల్యమైనదని తెలుసుకొని మిథ్యని తెలుసుకొని దాన్ని గనక వదిలేస్తే ఇప్పుడు ఈ మనస్సు అందులోనే తిరుగుతుంది అలా తిరిగి 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 ఈ ఆలోచన చేయటం అనేటువంటి ఆ ఒక్క విషయాన్ని వదిలేస్తుంది ఆ వదిలేసినప్పటికీ మనస్సు కాస్త అంతమవుద్ది మనస్సు అంతం కావటం అంటే ఆత్మగా అయిపోవటం మనకు అప్పుడప్పుడు సినిమాల్లో చూపిస్తుంటారు అలా ఉన్నటువంటిది అలా 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 కరిగిపోయి కనపడకుండా పోద్ది అదిగో ఆ ప్రకారంగా మనస్సు అనేటువంటిది అట్లా ఉన్నటువంటి మనస్సు బాగా మొద్దులాగా ఉన్నటువంటి మనస్సు ఉన్న కొంది ఉన్న కొంది ఉన్న కొంది కాస్త సున్నితమై ఆ సున్నితమైనటువంటి మనస్సు కాస్త ఆ సున్నితత్వాన్ని కూడా పూర్తిగా పోగొట్టుకొని అసలు మనస్సు అనేదే లేకుండా పోద్ది మనస్సు లేకుండా పోయినటువంటి చోట ఆత్మ ఉంటుంది అంటే ఇందాకట్టించి ఏదైతే మనస్సు మనస్సు అనుకున్నామో అది ఈ ఆత్మే ఈ ఆత్మ గనక ఆ మలినం అంటిస్తే మనస్సు అవుద్ది మనస్సు గనక మలినం తీసేస్తే ఆత్మ అవుద్ది ఈ మలినం అంటే ఏమిటంటే ఇక్కడ ఆలోచనలే కాబట్టి ఈ ఆలోచనారహితమైనటువంటి స్థితి అదిగో సమాధి ఈ విషయాన్నే భజగోవిందంలో మళ్ళీ మనకి చెప్పారు ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం జాప్య సమేత సమాధి విధానం కుర్వవధానం మహదవధానం భజగోవిందంలో చెప్పుకున్నటువంటి విషయమే ప్రాణాయామం ప్రత్యాహారం అలాగనే నిత్యానిత్య వివేక విచారం జాప్య సమేత జపంతో కూడినటువంటి సమాధి విధానం కురు అవధానం మహదవధానం కురు అవధానం ఈ అనుష్ఠానం చెయ్యి ఎలా అంటే చాలా జాగ్రత్తగా నెమ్మదిగా ఏ రకమైనటువంటి ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా ఇదిగో వీటిని చేస్తూ ఉండు అందువల్ల ప్రాణాయామంతో ప్రారంభం చేశారు కనుక భజగోవిందంలో ప్రాణాయామం అనేటువంటిది మొట్టమొదటి ప్రారంభించాల్సినటువంటి సాధన అయితే ఇంతవరకు మీరు చెప్పలేదండి ఈ భజగోవిందం శ్లోకం చెప్పి ప్రాణాయామం ఉంది కాబట్టి ప్రాణాయామం చెబుతున్నారు కదా అని అంటే ఈ భజగోవిందంలో చెప్పినటువంటి ప్రాణాయామం మందబుద్ధులైనటువంటి వాళ్ళ కోసం చెప్పబడింది ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళు శాస్త్రాన్ని తెలుసుకుంటూ సాధనలు చేస్తున్నటువంటి వాళ్ళు ప్రత్యేకంగా ప్రాణాయామం అనేటువంటి చేయవలసినటువంటి పని లేదు శాసనం నిలపవలసినటువంటి పని లేదు ఎందుకనంటే శ్రద్ధతో ఓంకార జపం చేసేటప్పుడు కానీ లేదా ఏ మంత్రమైనా జపం చేసేటప్పుడు కానీ ధ్యానం చేసేటప్పుడు కానీ మనలో ప్రాణాయామం తనంతట తానే జరిగిపోతూ ఉంటుంది మీకు ఒక విషయం గమనించండి మీరు ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నారో శ్వాస ఆగిపోద్ది ఎప్పుడైతే జపంలో మీ యొక్క మనస్సు అంతా కూడా మంత్ర అధిష్టాన దేవత మీద ఎప్పుడైతే నిలబడిపోయిందో ఆటోమేటిక్గా శ్వాస ఆగిపోద్ది ఈ శ్వాస ఆగిపోవటమే ప్రాణాయామం అంటే నువ్వు కావాలను ప్రత్యేకంగా ప్రయత్నించి శ్వాసను ఆపటం కాకుండా దానంతర అదే నీ యొక్క మనస్సు వేరొక వ్యవహారం మీద ఉండేటప్పటికీ ఇది కాస్త ఆగిపోద్ది అంటే ఆ తీవ్రత కారణంగా ఇది ఆగిపోతూ ఉంటుంది అందువల్ల ప్రాణాయామం అనేటువంటిది సాధనలుగానే చేస్తూ ఉన్నట్లయితే తనంతట తానే ఇందులో జరిగిపోతూ ఉంటుందన్నమాట మనకి తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా ప్రాణాయామం చేయాల్సినటువంటి అవసరం లేదు కాకపోతే సాధనలు ఏమీ చేయనటువంటి వాళ్ళు మనస్సు అస్సలు నిలవనటువంటి వాళ్ళు ఈ ప్రాణాయామం అంటే ఈ శ్వాసాయామం అంటారు ఈ శ్వాసను నియమించడం అంటారు దీన్ని చేయొచ్చు పూరక కుంభక రేచకాలతో కూడినటువంటి ప్రాణాయామాన్ని ప్రతిరోజు కూడా కొద్దిసేపు ఓ 10 నిమిషాలు 15 నిమిషాలు అలా చేస్తూ ఉండవచ్చు ఇక ప్రాణాయామం తర్వాత ప్రత్యాహారం చెప్పారు ఏమిటి ప్రత్యాహారం అంటే మనస్సు ఎప్పుడు కూడా మన యొక్క ఇంద్రియాలతో కలిసి ఇంద్రియాలంటే కన్ను ముక్కు చెవి చర్మం నాలుక అనేటువంటి జ్ఞానేంద్రియాలు మనకు 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కన్ను ముక్కు చెవి చర్మం నాలుక ఈ 5 జ్ఞానేంద్రియాలు కూడా 5 విషయాల్ని ప్రపంచంలో నుంచి సేకరిస్తాయి కన్నేమో రూపాలను సేకరిస్తుంది ముక్కేమో వాసనలను సేకరిస్తుంది చెవులేమో శబ్దాన్ని సేకరిస్తాయి
ఇలా శబ్దస్పర్శ రూప రసగంధాలు అనేటువంటి ఐదు విషయాల్ని ఈ ఐదు ఇంద్రియాలు కూడా లాగి అదిగో మనసుకు అందిస్తూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే మనసుకు అందిస్తుంటాయో మనసు ఏమవుద్దంటే బహిర్ముఖం అవుద్ది. బహిర్ముఖం అంటే బయటికి తిరుగుద్ది, బయటికి తిరిగి బాహ్యమైనటువంటి విషయాల వెంట పరుగులు తీస్తూ ఉంటుంది. ఈ మనసు యొక్క వ్యాపారాన్ని నిలిపివేయాలి. ఈ మనసు యొక్క వ్యాపారాన్ని నిలిపేసి మనస్సుని ఇంద్రియాల యొక్క పట్టు నుంచి విడిపించాలి. ఎందుకనంటే ఈ మనస్సు ఆ ఇంద్రియాలని పట్టుకొని ఉంటుంది, లేదా ఇంద్రియాలు మనస్సును వదిలిపెట్టకుండా ఉంటాయి. అందువల్ల ఆ ఇంద్రియాల పట్టు నుంచి మనస్సును కనుక విడిపిస్తే ఇప్పుడు ఇంద్రియాలు ప్రపంచంలో దేన్ని చూసినా ఆ మనసు దగ్గరికి వచ్చి చెప్పదు. ఎందుకనంటే నీకు నాకు చెల్లు అని అన్నది మనస్సు ఇంతకుముందు. అందువల్ల అది కాస్త ఈ మనసు దగ్గరికి రావడానికి భయపడతూ ఉంటాయి. అందువల్ల ఈ మనస్సు కాస్త వాటి యొక్క పట్టు నుంచి విడిపించుకొని బహిర్ముఖం కాకుండా అంతర్ముఖం కావటానికి చూడాలి. దీన్నే ప్రత్యాహారం అన్నారు. ప్రత్యాహారం అని అంటే బయటికి పోకుండా ఉండటం అని అర్థం. కాబట్టి బయటికి పోకుండా ఉంటే లోపలికి రావాలి. అదిగో అలా రావటాన్నే ప్రత్యాహారం అన్నారు. ఈ ప్రత్యాహారాన్ని సాగించినటువంటి సాధకుడు దీన్ని కనుక సాధించినట్లయితే అతడు తప్పకుండా గొప్ప ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని పొందుతాడు. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే ఏమండి ప్రత్యాహారం చెప్పారే, దాని తర్వాత ధారణ ధ్యానము అని ఉన్నాయి కదా, దీనికన్నా అవి గొప్పవి కదా. మీరు ప్రత్యాహారాన్ని గొప్పగా చెబుతారేమండి అంటే, మీరు ధ్యానం చేస్తున్నారనుకోండి మరి మనస్సు బయటికి పోకుండా ఉంటుందా? అలా కనుక ఉంటే రైట్, ఉన్నతోన్నతమైనటువంటి సాధన అది. ఎందుకంటే త్వరలోనే సమాధి స్థితి కలుగుద్ది. కానీ అలాగాదే, ఎప్పుడు బయటికి పోతుంది అంటే బయటికి పోతా ఉంటే మళ్ళీ లోపలికి తెచ్చుకుంటున్నారంటే అది ప్రత్యాహారమైంది, ధ్యానంలోనే ప్రత్యాహారం. అంటే మనస్సుని లోపలికి తీసుకొచ్చుకోవాలనుకొని పరమాత్మని నిలబెట్టుకోవాలనుకొని పరమాత్మ సంబంధమైనటువంటి ఆలోచనల్లో తిప్పాలనుకొని అలా తిప్పుతూ 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 మనకి తెలియకుండానే ఈ మనసు కాస్త మళ్ళీ ప్రపంచ వ్యవహారాల్లో పడిపోతే అది తెలిసినప్పుడు అయ్యో ప్రపంచ వ్యవహారాల్లో పడ్డదే, మళ్ళీ దీన్ని తీసుకొచ్చి పరమాత్మని నిలపాలని అనుకొని తెస్తున్నాం. ఇలా ఎప్పుడైతే ప్రపంచ వ్యవహారాల్లో పడ్డదని తెలుసుకొని ఆ మనసును వెనక్కి తీసుకొస్తున్నావో దాన్ని ఏమన్నారంటే ప్రత్యాహారం అన్నారు. ఆ ప్రత్యాహారంలో ఎప్పుడైతే నువ్వు గనక పట్టు సాధించావో అంటే మళ్ళీ తిరిగి మనసు ప్రపంచం వైపు పోకుండా ఎప్పుడైతే నువ్వు నిలబెట్టగలిగావో, ఎంతసేపు అయినా సరే నిలిస్తే పరమాత్మ మీద నిలిచింది, నిలవకపోతే నిలవపోయింది, కానీ ప్రపంచం మీదకి పోదు. అలా పోకుండా ఎప్పుడైతే నిలబెట్టావో దాన్ని ప్రత్యాహారంలో సిద్ధి పొందినట్టు. ఆ ప్రత్యాహారంలో సిద్ధి పొందినటువంటి వాడు అచిరకాలంలోనే ముక్తిని పొందుతాడు. అతడికి వెంటనే ముక్తి అనేటువంటిది సాధ్యమవుతుంది. అయితే అతడికి సాధ్యమవుతుంది అన్నారు కదండి, ఆ ప్రత్యాహారం కానీ కూర్చున్నానంటే కాదు, ఆ ప్రత్యాహారం తర్వాత మిగిలినటువంటి ఈ ధారణ ధ్యానము సమాధి అభ్యాసాలు కొనసాగిస్తూ ఉంటే అతడికి తప్పనిసరిగా ముక్తి లభిస్తుంది. అలా కాకుండా ఈ మనస్సు నిలవకుండా నీ మాట వినకుండా బయటికి పరిగెత్తాగనుకుంటే ఎంతకాలమైనా సరే ఇలా పోవటం తెచ్చుకోవటం పోవటం తెచ్చుకోవటమే తప్ప ముక్తి అనేటువంటిది కలగదు. మరి ఇటువంటి ప్రత్యాహారాన్ని సాధించాలి. అయితే ఈ ప్రత్యాహారాన్ని సాధించాలంటే ఏం చేయాలండి? నిత్యానిత్య వస్తు వివేకం కావాలి. అందుకనే భజగోవిందంలో ఆ మాట చెప్పింది, ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం. ప్రాణాయామం ద్వారా మనసు నిలబెడతావు, కానీ ప్రాణాయామం ద్వారా నిలిచినటువంటి మనసు ఆ ప్రాణాయామం చేస్తున్నంతసేపు నిలుస్తుంది, అది ఆపగానే పడిపోద్ది. కనుక అలా పోయేటువంటి దాన్ని వెనక్కి తీసుకురావడం ప్రత్యాహారం. మరి ప్రత్యాహారం అనేటువంటిది ఎప్పుడు సాధ్యమవుతుంది మనకి? అసలు ప్రత్యాహారం అంటే ఏంటి? ప్రపంచంలోకి వెళ్ళేటువంటి మనస్సుని మనం వెనక్కి తీసుకురావడాన్ని ప్రత్యాహారం అన్నాం. బాగానే ఉంది. అసలు ఎందుకు వెళ్తుంది? ఎందుకు వెళ్తుంది అని అంటే ప్రపంచంలో మన యొక్క మనస్సు కోరుకునేటువంటి అనేకమైనటువంటి వస్తువులు ఉన్నాయి, భోగాలు ఉన్నాయి, విషయాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటి కోసం పరుగు తీస్తాం. అవన్నీ ఉంటే నీకేమండి? అవన్నీ ఏమిటంటే నాకు కావాలి అనేటువంటి మనస్సు నీకు ఉంది కాబట్టి, అంటే మనస్సులో బుద్ధిలో వాటన్నిటి మీద నీకు ఆసక్తి ఉంది కాబట్టి, వాటి వల్ల నేను సుఖపడతాననేటువంటి ఆలోచన ఉంది కాబట్టి వాటి వైపు పరిగెడతా ఉంది.
ఎప్పుడైతే నిత్యానిత్య వివేకం ద్వారా అంటే ఇది నిత్యమా అనిత్యమా అని విచారణ చేయటం గనుక నీకు చేతైతే ఈ ప్రపంచంలో నీకు కనిపించేటువంటి వస్తువులు కానీ విషయాలు కానీ భోగాలు కానీ లేదా వీటన్నిటిని కలిగి ఉన్నటువంటి ఈ ప్రపంచం కానీ ఇది నిత్యమా అనిత్యమా అని గనుక నువ్వు క్వశ్చన్ వేసుకున్నట్లయితే ఆ క్వశ్చన్కి సరైనటువంటి సమాధానాన్ని గనుక నువ్వు రాబట్టుకోగలిగినటువంటి శక్తి కలిగినట్లయితే ఇవన్నీ కూడా అనిత్యమైనటువంటివి అని తెలుసుకొని ఆ తెలుసుకున్నటువంటి విషయం నీలో పూర్తిగా జీర్ణమైతే ఎల్లప్పుడూ ఆ మాట గనుక గుర్తుంటే ఈ ప్రపంచం వంటి మిథ్య ఇది ఏమీ లేదు దీంట్లో నేను సుఖపడతానికి ఏమీ లేదు నాకు సుఖము ఆనందము శాశ్వతంగా ఉండాలి అంటే ఈ ప్రపంచం వైపు పోతే లాభం లేదు ఈ ప్రపంచం అసలు లేనిదే కనుక నేను నాలోనే ఉన్నటువంటి పరమాత్మ వైపుకి తిరగాలి అని తెలుస్తుంది అలా తెలిసినప్పుడు ఈ నిత్యానిత్య వివేకం అంటే నిత్యమైనటువంటి వస్తువు నాలో ఉన్నటువంటి పరమాత్మే ఈ బయట ఉన్నదంతా కూడా అనిత్యమైనటువంటివే అని యథార్థంగా తెలిస్తే అంటే పూర్తిగా నమ్మితే నీకు ఆ భావన నిరంతరము గనక ఉన్నట్లయితే ఇప్పుడు ఆ ప్రపంచం వైపుకి ఈ మనస్సు పోదు అందువల్ల ధారణ సక్సెస్ ఎప్పుడు సక్సెస్ నిత్యానిత్య వివేక విచారణ ఉన్నట్లయితే ఎప్పుడైతే ఆ ధారణ అనేటువంటిది నీకు ఆ ప్రత్యాహారం ఎప్పుడైతే ఉందో ధారణా ధ్యానం చక్కగా కుదిరితే ధారణా ధ్యానం చక్కగా కుదిరి అనుకో ఖచ్చితంగా ఆ సమాధి స్థితిలో వస్తావు సమాధి స్థితిలో సత్యదర్శనం ఆత్మదర్శనం ఆత్మసాక్షాత్కారం సమాధిలో జరుగుతుంది కాబట్టి ఈ రకమైనటువంటి స్థితుల్ని త్వరత్వరగా సాధించడానికి పునాది అయినటువంటిది ఈ ప్రత్యాహారం మరి నిత్యానిత్య వస్తు వివేకం అంటే ఏమిటండి బ్రహ్మ సత్యం జగన్మిథ్య ఇదే నిత్యానిత్య వస్తు వివేకం అంటే అదేమిటండి బ్రహ్మ సత్యం జగన్మిథ్య నిత్యానిత్య అవును బ్రహ్మ ఒక్కటే సత్యం ఈ జగత్తంతా మిథ్య ఈ రెండు విషయాలు కనుక తెలిస్తే అదే నిత్యానిత్యమే సత్యం అంటే నిత్యం మిథ్య అంటే అనిత్యం కాబట్టి ఈ జగత్తంతా అనిత్యమైనటువంటిది బ్రహ్మమేమో నిత్యమైనటువంటిది ఈ విషయం కనుక ఎప్పుడైతే తెలిసిందో ఈ దృఢ నిశ్చయం ఎప్పుడైతే నీకుందో ఇదే నిత్యానిత్య వస్తు వివేకం దీనివల్ల ఏమవుతుందంటే నీ శరీరం మొదలు బ్రహ్మ పర్యంతం వరకు గడ్డిపోత మొదలు బ్రహ్మ పర్యంతం వరకు కనిపించేటువంటి సమస్తము కూడా అనిత్యమైనటువంటి భోగ పదార్థాలే అటువంటి వాటిని చూడాలని కానీ తినాలని కానీ వినాలని కానీ భోగించాలని కానీ ఏ రకమైనటువంటి కోరిక లేకుండా ఉండటం వైరాగ్యం ఎప్పుడైతే నిత్యానిత్య వివేకం ఉందో ఈ ప్రపంచం నిత్యాన్ని తెలుసుకున్నావో బ్రహ్మం ఒక్కటే సత్యం అని తెలుసుకున్నావో బ్రహ్మం వల్లనే శాశ్వత ఆనందం అని తెలుసుకున్నావో ఇంకా ఇప్పుడు ఈ ప్రపంచం మీదకి పోయేటువంటి అవకాశం లేదు ప్రపంచం మీదకి పోకుండా ఉండటం ఏదైతే ఉందో దాన్నే వైరాగ్యం అన్నారు అంటే ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింక్ ఉన్నటువంటివి అనే సంగతి మీద మనకు అర్థమైపోయి ఉండాలి ఇప్పటికీ అన్నీ ఒకదానికొకటి లింక్ ఉన్నటువంటివి అంటే ఒకదాన్ని కనుక మనం సాధిస్తే ఆ తర్వాత మెట్టు మనం ఎక్కగలుగుతాం దాన్ని ఎక్కితే ఆ తర్వాత మెట్టు మీద మనం కాలేయగలుగుతాం ఇలా ఒక్కొక్క మెట్టు మనం ఎక్కడానికి వీలవుతుందన్నమాట ఇలా వివేక వైరాగ్యాలు కలిగితే జగత్తంతా మిథ్యగా కనిపిస్తుంది ఎల్లప్పుడూ కూడా ఇది మిథ్య ఇది లేనిదే లేకపోయినా గారడివాడు చూపించిన వస్తువులాగా అలా మనకు కనపడుతుంది అని కనుక ఎప్పుడైతే నువ్వు అనుకున్నావో ఈ ప్రాపంచికమైనటువంటి వ్యవహారాల మీద ఎటువంటి వ్యామోహం ఉండదు ఈ భోగాల మీద వ్యామోహం ఉండదు వాటిని సంపాదించాలని అనుభవించాలని ఆ రకమైనటువంటి కోరిక ఉండదు ఈ వ్యవహారాల్లో తలదొరచాలని కూడా అనిపించదు ఎవడైతే ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల వైపుకు పోకుండా ఉంటాడో అతడే ప్రపంచం మిథ్య అని గ్రహిస్తాడు ఎవడైతే ప్రపంచం మిథ్యాని గ్రహిస్తాడో అటువంటి వాడే ప్రాపంచికమైనటువంటి విషయాల వైపుకి పోకుండా ఉంటాడు పెళ్ళి అయితే పిచ్చి కుదురుద్ది పిచ్చి కుదిరితే పెళ్ళి అవుద్ది అన్నట్టేనంత